ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవో 46 బాధితుల ఆగ్రహం, హైకోర్టులో పిటిషన్ కొట్టివేతపై కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు ఎన్నికల ముందు వాడుకున్నారు, ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లే, మంత్రులకు మేము గుర్తున్నామా, ఏం ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి, అప్పులు చేసి పిటిషన్ వేశాం, బాధితులను ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ వారికి అండగా ఉంటామని హామీ జీవో 46 రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. జీవో 46 ఏదైతే ఉన్నదో అది రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి రాకేష్ రెడ్డి అన్నారు. మొత్తం మీద కేటీఆర్ వాళ్ళను ఫోన్లో పరామర్శించారు. ఒకసారి జీవో 46 బాధితులకు లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు, సానుకూలంగా తీర్పులున్నప్పటికీ కూడా పిటిషన్ ఎందుకు కొట్టేసిండ్రు, ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. ఫోన్ అయితే చేస్తున్నా, ఫోన్ లావడితే మాత్రం మాట్లాడదాం. ఏం జరిగింది అసలు, ఎందుకు కొట్టేసిండ్రు పిటిషన్లు అనేది. ఇప్పుడు జీవో 46 తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడతారేమో. జీవో 46 తీసుకొచ్చిన తర్వాత ఒకటే నోటిఫికేషన్ పడ్డది, ఆ నియామక పత్రాలు కూడా మొన్న వచ్చిన తర్వాతనే అంతకుముందు ఒకసారి అందించారు. తర్వాత ఆ జీవో 46 బాధితులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు పుట్టగానే ఉరకరు కదా నల్లా, అది అది తీసుకొస్తారు, కొన్ని తప్పప్పులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది, కొన్నింటిని సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జీవో 46 అనేది కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేసిందా లేదా అని తెలుసుకునే లోపే ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని ఆసరాగా చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో జీవో 46 బాధితులను కానీ నిరుద్యోగులను కానీ వాళ్ళు అండగా చూసుకొని వాళ్ళు ఎరగా వాడుకొని ఎలా అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు జీవో 46 బాధితులను ఎట్లా దండాలను అట్లా దండిండ్రు అనేది బయట పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, మా ఉసురు దాక్తుంది అని చెప్పేసి నిజంగా అక్కడికి పోయిన నొల్ల అక్కడ ప్రజావాణి కార్యక్రమం దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు. నిన్న పొద్దుగాల సోమవారం ప్రజావాణి అయితే పొద్దుగాల 10:00 వస్తే తెల్లారిదాకా, తెల్లారి మళ్ళీ 10:11 దాకా వాళ్ళు అక్కడనే ప్రొటెస్ట్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు, తిండి లేక తిప్పలు లేక నిరాహార దీక్షలు కూర్చుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి కనీసం ఏంది ఏం కథ అని అరుచుకోకుండా వాళ్ళకి ఇట్లా పరిష్కారం దొరుకుతుందని ఆలోచన చేయకుండా ఎట్లున్నోళ్ళని అట్లనే కనీసం మంచినీళ్ళు కూడా తాగే ఛాన్స్ ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా ఎట్లున్నోళ్ళని అట్లనే జీపులు ఎక్కిస్తే వ్యాన్ల ఎక్కిస్తే మొగపూరగా ఏడ్చిండ్రోళ్ళ బాధ అనిపించింది. సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కటే కానీ ఏడిచిండ్రు, ఏడిస్తే చాలా బాధ అనిపించింది నాకు. తిండి తినలేదు సార్, ప్లీజ్ సార్ నీళ్లు తాగలేదు సార్, నిన్నటి నుంచి ఇట్లనే ఉన్నాం సార్, కాళ్ళ వేళ పడ్డా, మీ కాళ్ళు మొత్తం మీ బాంచాను సార్, దయచేసి దిల్చుకున్న రాష్ట్రాల కాడ దించుండ్రంటే ఎక్కడో తీసుకుపోయి బండ్లగూడలో వదిలిపెట్టిర్రట. ఇది పరిస్థితి. ఫోన్లు ఆవడితే ఇక నిన్న లైవ్లోకి రమ్మని అడిగినా మరి ఎందుకో రాలేకపోయినరు, కానీ మొత్తం మీద ఫోన్లు ఆవడితే ఏంది ఏం కథ, కనీసం ఫోన్లనైనా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దామంటే ఫోన్లు ఆవడతారు మీరు. ఒకసారి ఆగుంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తం మీద ఇది జీవో 46 బాధితులకు జీవో 46 రద్దు చేస్తామని చెప్పేసి బల్మూరు వెంకటాడవాయను వీళ్ళందరూ ఏడవోయిర్రో. హలో, నమస్తే బ్రదర్, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం. ఇది మిర్రర్ టీవీ, రేఖ, నేను రేఖ. ఒకసారి మాట్లాడండి, నేను లైవ్లో ఉన్నా. రైట్, మొత్తం మీద ఏదైతే జీవో 46కు సంబంధించిన పిటిషన్ ఉన్నదో దాన్ని కొట్టేసింది అని ముచ్చట వినబడ్డది, అంటే ఏం జరిగింది, ఎందుకు కొట్టేసిండ్రు? అది అసలుకి అది గవర్నమెంట్ కూడా షాక్ లో ఉన్నది మేడం. బోర్డు అధికారులు జడ్జిమెంట్ వస్తే అది ఇంప్లిమెంట్ చేద్దామని తీసుకెళ్తామని వచ్చిన వాళ్ళు కేసు కొట్టేసారంటే వాళ్ళే ఆశ్చర్యానికి గురవుతారు, ఏం కేసు కొట్టేసారని. వాళ్ళు అవతల వాళ్ళు ఏం చెప్పక ముందు కేసు ఎట్లా కొట్టేస్తారు మేడం? ఈ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వచ్చి కేసు తప్పైంది సార్, ఈసారి తప్పైంది, వచ్చే నోటిఫికేషన్ లో సరి చేసుకుంటాం, 5,000 మందిని డిస్టర్బెన్స్ చేయకుండా మీరు ఏ తీర్పు అయింది ఇవ్వండి అని ఆయన అన్నది లైవ్ లో రికార్డ్ అయి ఉంది. ఇంతకు ముందు మొన్న నేను అక్కడ ఇక్కడ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాకు సానుకూలంగానే తీర్పులు ఉన్నాయి, సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఉన్నాయని చెప్పిండ్రు అప్పుడు. అవును మేడం, ఇక్కడ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ కోర్టులో ఒకటో కోర్టులో వచ్చింది మేడం. ఒకటో కోర్టులో 20 న్యాయం ఉందనే ఒక 20 ఫస్ట్ 20 మంది పిటిషన్ చేసి 20 పోస్టులు పక్కా పెట్టాను అన్నాడు మేడం. అక్కడ నుంచి సర్వీస్ మ్యాటర్స్ 27 కోటికి అభినందన్ కుమార్ షావులి బెంచ్ కాడికి వచ్చింది. ఆయన కేసు మొత్తం విన్నాడు, విని ఒక 3 మంత్స్ విన్న తర్వాత సర్వీస్ మ్యాటర్ లో చేంజ్ అయ్యేటప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించండి, ఈ కేసు మొత్తం విద్యార్థుల సైడ్ ఉన్నది, మీరు ఇలాంటి ఎప్పుడైనా నోటిఫికేషన్ లో కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఒక 500 పోస్టులు 300 పోస్టులు పక్కకు పెట్టండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఏమైందంటే 3 డేస్ లో జడ్జిమెంట్ వస్తుంది, సర్వీస్ మ్యాటర్స్ అనేది ఎవరి 3 మంత్స్ కి చేంజ్ అయ్యి డివిజన్ బెంచ్ 2 వచ్చింది. అంటే చీఫ్ జస్టిస్ గారికి అన్యాయం అనిపించింది,
27 కోట్ల అభినందన్ కుమార్ షావలి సార్కి జడ్జిమెంట్ తప్పనిపించింది. అది అన్ని జీవ పరిస్థితి అన్యాయం అనిపించింది. డివిజన్ బెంచ్ 2 కి వచ్చేసరికి న్యాయం ఎట్లయింది? అది సాక్షాత్తు గవర్నమెంట్ తరఫున ఉన్న అడ్వకేట్ జనరల్ తప్పైందని ఒప్పుకున్నాడు. 6 గంటల సేపు ఆర్గ్యుమెంట్లలో 2 రోజులు లాస్ట్ 2 రోజులు కోర్టుకే రాలేదు. బోర్డు అధికారులు కూడా తప్పే అన్నారు. మొత్తం ఆర్గ్యుమెంట్స్ ని మీరు చాలా మెరిట్ విద్యార్థులు, మీకు న్యాయం జరుగుతుందని అన్నారు. 3 రోజులలో జడ్జిమెంట్ అని చెప్పి ప్రకటించి డిస్మిస్ అన్నారు. ఇది ఏం జరిగింది? ఇలా ఎవరు మతలబు ఇక్కడ న్యాయస్థానాన్ని కూడా కొనేసిరా? ఏమో అది మీరే తెలుసుకోవాలి కానీ బ్రదర్, ఇక్కడ అప్పులు చేసి పిటిషన్ వేసినామని చెప్పేసి బాధ వ్యక్తం చేసిండ్రు. సరే ఇది కొట్టేసిండ్రు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఎట్లా ముంగడికి పోదామని అనుకుంటుండ్రు? అంటే ఇప్పుడు మీకు హామీ, ఒక్క నిమిషం బ్రదర్, మీకు హామీలు ఎవరైతే ఇచ్చిండ్రో ఎలక్షన్స్ టైంలో, సరే గత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మిమ్మల్ని వాడుకున్నది అనేది మీకు కూడా తెలుసు. మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వము స్పందిస్తలేదు. మీరు నిరాహార దీక్షలు చేసినా, ప్రొటెస్ట్ చేసినా, ఏం చేసినా అది నిలుచున్న కడ గంటల వ్యవధి. మీరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు లాస్ట్ టైం ఆకాష్ బ్రదర్, నేను చూసిన. ఇప్పుడు మీ గురించే నేను చెప్పిన ఇంతకు ముందు, మిమ్మల్ని వ్యాన్ లెక్కిస్తే నాకే బాధ అయింది, గుండె తరక్కపోయింది, గుడ్లలో నీళ్లు తీసుకుంటే. ఇలా మీరు ఏ విధంగా ముంగడికి పోదామనుకుంటారు? మీకు హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ముందర నిలబడి పోరాటం చేస్తాము, మీకు న్యాయం చేస్తామంటున్నారా? మీరు ఇన్ని రోజులు వెయిట్ చూసిండ్రు, వెయిట్ చేసిండ్రు, ఆల్రెడీ కోర్టులో కూడా ఇప్పుడు పిటిషన్ కొట్టేసిండ్రు. ఏంది పరిస్థితి? మీరు ఎట్లా పోదాం అనుకుంటారు ముంగట్లు? కొట్టేలే మేడం, కొట్టేపిచ్చారు. అవన్నీ కూడా సాక్ష్యాలు త్వరలో బయటికి రాబోతున్నాయి. ఎవరెవరు వెనక మాట్లాడారు, ఎవరెవరు ఒక నియోజకవర్గం వాళ్ళు మాట్లాడారు, అన్ని కూడా వచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అందరు కూడా సమాజానికి అందరు కూడా తెలియజేసే రోజు వస్తుంది. ఈ రోజు మేము నిస్సాయిలం కావచ్చు. కంపల్సరీ బయట పెట్టే ప్రయత్నం చేయాలి బ్రదర్. మీరు మోసపోయినట్టు ఇంకొకరు మోసపోకుండా ఎవరెవరు చేశారో, ఎందుకంటే ఈ 3 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి తప్పనిపించిన కేసు, ఈ కేసులు ఎక్కడ ఎట్లా పొరపాటు జరిగింది అనేది ఎవరికి తెలియదా? ఎట్లా జరుగుతుంది అంత ఈజీగా జడ్జిమెంట్? అంత తొందరగా ఎట్లొచ్చింది? ఓటు వాళ్ళే షాక్ అయ్యే, అంటే గవర్నమెంట్ షాక్ అయ్యే దృష్టిలో కేసు ఎలా ఉందనేది ఇప్పటికీ నిస్సందేహంగా ఉంది. కోర్టులో ఉన్న 40 మంది అడ్వకేట్లు కూడా మాతో పాటు బయటకు వచ్చిరండి, ఈ కేసు ఎట్లా కొట్టేసిరని అడుగుతున్నారు. అందులో ఒకటి మాకు ఇచ్చిన నిన్న నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఫోన్ ఎత్తట్లేదు. వాడుకునే ప్రతి నియోజకవర్గాల్లో వాడుకునే ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యేకు ఫోన్ ఎత్తట్లేదు. ముఖాల మీద కూర్చొని న్యాయస్థానం ముందు ఏడుస్తున్నా కూడా ఒక్క నాదుడు పట్టించుకునే నాదుడు లేడు. ఎవరికి ఫోన్ చేసిర్రు? ఎమ్మెల్యేలకు చేసినాం, మినిస్టర్లకు చేసినాం, సంబరాలు చేసుకుని. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అవసరమా? తెలంగాణలో పిల్లగాళ్ళు బతకడం అవసరమా? తల్లుల పిల్లగాళ్ళు బతకడం అవసరమా? తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో అవసరమా? తెలంగాణ తల్లుల పిల్లగాళ్ళు బతకడం అవసరమా? తెలంగాణ తల్లి విగ్రహం అంటారు ఇక్కడ, అక్కడ మెయిన్ రాజీవ్ గాంధీ విగ్రహం మనం మాట్లాడాల్సింది. ఇక అది ఆ విగ్రహాలు కాదు మేడం, మేము అనేది తల్లుల విగ్రహాలు పెట్టుతురు కదా. అసలు తెలంగాణ తల్లుల పిల్లగాళ్ళు బతకాలి కదా. ఎక్కడ హామీలు ఇచ్చారు, ఎక్కడ చేసిర్రు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏ విధంగా ముందడుగు పోదాం అనుకుంటారు? ఏ విధంగా ఒత్తిడి తీసుకుందాం అనుకుంటారు? ఉన్న రక్త మాసాలన్నీ మీరే చూసారు మేడం. ఆ రోజు ఛార్జీలకు లేక జిరాక్సులకు డబ్బులు లేకనే తీసుకొచ్చుకున్న వాళ్ళు మీరే. 100 రూపాయలు మీరే టిఫిన్లు తినలేక మేము ఆడ పస్తులు పండినాం. ఇప్పటికే ఉన్న డబ్బులన్నీ అప్పులు చేసి ఫోన్లు తాకట్లు పెట్టి అన్ని అడ్డుకెళ్ళి ఫీజులు కట్టేసినాం మేడం. నిస్సాయిలో అయిపోయినాం మేడం. ఏం చేస్తాం మేడం? నిన్న నుంచి ఒక ఎవరు చచ్చిపోతా అని ఒకడు లేదు బ్రదర్. అట్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తీసుకునే వాళ్ళకి కూడా మీరు ధైర్యం చెప్పాలి. ఎవరు ఉంటారు మేడం? నెక్స్ట్ నోటి ఏజ్ లేదు, 126 మార్కులు వచ్చినాయి. వాడి కుటుంబాన్ని ఉన్న అప్పులన్నీ చేసి ఫీజులు కట్టిండు, వాడు ఇంటికి పోలేకపోతున్నావు అనే పరిస్థితి ఏంది మేడం? ఏం చెప్పండి, నేనేం చెప్తాను, మీరు చెప్పండి మేడం. ధైర్యంగా ఉండాలంటారు? ఈ సమాజంలో ఒక మనిషికి ఏమి ఏదంటే వీళ్ళు ఇస్తారు మేడం? ధైర్యంగా ఉండాలి అంటున్నారంటే నేను ధైర్యం చెప్పే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, కాకపోతే ఉండి కొట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరున్నారు మేడం? ఎక్కడ కొట్లాడారు మేడం? ఎక్కడ కొట్టిన పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నారు? మీరే చూస్తున్నారు మేడం, మేము ఆ రోజు ఏమైనా చేసినా మేడం సచివాలయం ముందు? అవును, కొట్టిండ్రు, బాధ అనిపించింది. కొట్టి అల్లేసి బండ్ల కూడా వదిలిపెట్టారు మేడం. ఎట్లా రావాలి మేడం? ఛార్జీకి డబ్బులు లేవంటే ఏం చెయ్యం మేడం? నిస్సాయిలం. నిన్న ప్రతిపక్ష ఆయన రాకేశెట్టి పార్టీ అన్నట్లు కానీ ఆయన వచ్చినందుకు మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. మాకు వచ్చి అంత డబ్బులు లేకపోతే అన్నవాన పెట్టించి వెళ్ళిపోయిండు కడుపు నిన్న. అన్నవాన పెట్టించిన ఆ నిస్సాయి స్థితిలో ఒకరిద్దరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పి పోయిండు, నేనున్నాను నిలబడి మాట్లాడుతున్నాడు మేడం. కనీసం మానవత్వం లేదా మేడం? మమ్మల్ని గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ వీడియో చూడరా?
నా పేరు ఆకాష్ గుర్తుంటదా వీళ్ళందరికి, తెలియదా వీళ్ళందరికి ఓట్లు వేయమని నేను కాదా వీడియోలు చేసింది మా విద్యార్థులతోటి? అది ఎక్కడ బ్రదర్ అయిపోయింది కదా, మీకు ఎంతవరకు కావాలన్నా అంతవరకు వాడుకున్నారు, అయిపోయింది కదా, ఎట్లా గుర్తుంటారు? ఎక్కడ పోతారు మేడం, నాకు సోషల్ మీడియా ఉంది, 20,000 మంది సబ్స్క్రైబర్లు. నేనంటే నిన్న నిన్న నేను ఏడ్చిన వీడియోకి తల్లిదండ్రులతో సహా ఏడ్చి నన్ను ప్రతి ఒక్క కుటుంబాల కొడుకులాగా భావిస్తారు. నాకన్నా నా వెనక 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 5 లక్షలు వింటున్నారు, 20 లక్షల మంది ఫ్రీగా పనిచేసి అన్నా నేను ఏడిస్తే ఏడ్చినోడు, నా ఏడ్చిన కొన్ని 1,000 మంది ఉన్నారు. ఏం చేయలేమా మేడం? ఏం చెప్తారు ఈ ప్రభుత్వానికి, ఏం చెప్తారు మీరు చివరగా, ఏం చెప్తారు అన్న? చివరికి ఏం చెప్తున్నావు అంటే కన్నీళ్లతో ఇప్పటికైనా న్యాయం చేయండి, సర్వీస్ మ్యాటర్ అది. ప్రభుత్వం ఒక కొత్త జీవో తీసుకొచ్చి న్యాయం చేయాలనుకుంటే తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని మేడం, నాది ఒక్కటే మాట మేడం, తప్పైందని కేటీఆర్ గారు అన్నారు, చేయమని కేటీఆర్ గారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు వద్దంటున్నారా? ఎవరు వద్దంటున్నారు అసలు చేయడానికి? ఎవరు అడ్డుపడతారు మీకు? ఇక్కడ మందం అన్నమాట మేడం, ఎవరు వద్దంటున్నారు అంటున్నా నేను. ఎవరు వద్దంటుర్రో మీరే కనుక్కోవాలి, మీరే తెలియజేయాలి బ్రదర్. అసలు ఎవరు వద్దంటారు? తప్పైందని ఆయన అన్నాడు, చెయ్యండి మేము సపోర్ట్ చేస్తామని ఆయన అన్నాడు. అనుకుంటే అనుకుంటే క్షణాలల్ల పని అది, ఒకవేళ అనుకుంటే క్షణాలల్ల పని. న్యాయం చెయ్యాలి అనుకునే ఉండాలి మేడం. ఒక తెలంగాణ, ఏ తెలంగాణ అయితే ఆత్మగౌరవం మీద, ఆత్మ బలిదానాల మీద వచ్చిందో, ఆత్మగౌరవం అనే నిదానం మీద, ఈ రోజు ఒక ఆంధ్ర చేతిలో అది పెట్టి తెలంగాణ విద్యార్థులను బలి చేయడానికి కోరుకోరు. ఈ జీవనమ్మ 46 వల్ల ఇప్పటికి 14 మంది చచ్చిపోయారు. నిన్న కోర్టు తీర్పు వల్ల ఎవరో ఇట్లా చాలా మంది మాకు ఫోన్లు చేస్తారు, ఏ ఒక్క విద్యార్థి చచ్చిపోయిన ఈ ప్రభుత్వం మీద జీవనమ్మ 46 బాధితుల అది ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మేము చేతులు జోడించి అడుగుతున్నాం మీ మీడియా ఛానల్ వేదికగా, ఇప్పటికైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి న్యాయం చేస్తామని చెప్పాలి. చెప్పకపోతే ఏ ఒక్క విద్యార్థికి ఏదైనా అయినా కూడా ఈ ప్రభుత్వమే తీవ్రంగా పరిగణించాలనేది మేము కోరుకుంటున్నాం మేడం. జీవో 46 బాధితులందరికీ మా మిర్రర్ టీవీ తరఫున ఏం చెప్తున్నామంటే, ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదు, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, పోరాటం చేద్దాం బ్రదర్, అందరం కలిసి పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఇది పరిస్థితి, ఒకటే చెప్తున్నా, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశానికి పోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది కాకపోతే ఇంకొకటి, నిజంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దీనికోసమే ఇన్నేళ్ళు టైం వేస్ట్ చేసి, ఒక జాబ్ కొట్టడం కోసము, ఒక జాబ్ సాధించడం కోసం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తాకట్టు పెట్టి మరీ, తాకట్టు పెట్టి మరి భూమి జాగాలు అమ్మిపించి మరి ఇక్కడ కోచింగ్ సెంటర్లకు వచ్చి కోచింగ్లు తీసుకుంటే చివరికి పరిస్థితి ఇది. వాళ్ళు అన్నారు అసెంబ్లీ వేదికగానే మాట్లాడిన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాట్లాడింది. ఏం మాట్లాడింది? జీవో 46 తోని ఎంతవరకు లాస్ ఉంటది అనేది తెలుసుకోలేకపోయినాం అంటే తొందర కొద్ది టైమే కాబట్టి, జీవో 46 తీసుకొచ్చిన తర్వాత మేము అధికారంలో ఉంది కొద్ది టైమే కాబట్టి దాని మీద సరైన చర్యలు తీసుకోలేకపోయినాం. ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకోవాలి, జీవో 46 రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చెప్తా ఉన్నాడు. 5 లక్షల మంది విద్యార్థులు ఉంటే 5 లక్షల మంది కుటుంబాలను అది చేస్తే ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, కావాల్సినంత వాడుకున్నారు, వాడుకొని ఇలా వీడియోలు చేసిండ్రు సోషల్ మీడియా వేదికగా, కాంగ్రెస్ కు ఓటేయండి అమ్మా నాయన మీ కాళ్ళు మొక్కుతాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఒక ఉద్యోగి ఒక నిరుద్యోగి పోయి దాదాపు 500 మందిని ప్రేరేపితం చేసి, ఒక 500 మందితోనైనా కనీసం ఒక నిరుద్యోగి ఓటేపించిండ్రు, ఇలా అధికారంలోకి వచ్చిండ్రు, అందల వెక్కిని ఇలా పట్టించుకున్న పాపాన ఓతలేరు.